हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू चामू तेलुगु ब्यूटी हिल्स चैनल बेबी हेयर्स मीद मन ब्लेंड हेयर कट नी चेस्तामु अलागे फ्रंट साइड तन की बैंग्स हेयर कट नी कूडा इस्तामु बेबी कट अंटारु कदा फोरहेड मीद अदि कूडा कट चेस्तामु सो ई हेयर कट नी चाला ईजी मेथड लो प्रोफेशनल वे लो एला कट चेयालो इप्पुडु चूसेस्तामु हेयर कट चेसेटप्पुडु फस्ट मनं हेयर नी तड़ी चेसुकोवाली सो मीरु तड़ी चेसुकुनी हेयर कट चेसारनुकोंडि मीकु टू फिंगर्स मध्यलो हेयर नी होल्ड चेसि पट्टुकोनी कट चेसेटप्पुडु ग्रिप वस्तुंदन्नमाट मंचिगा स्लिप काकुंडा सो ई हेयर कट की मनं फ्रंट साइड मिडिल लो नुंची मध्यलो नुंची ओक पापट तीसामु मध्यलो पापट नुंची क्राउन एरिया नुंची चेवी वरकु इंकोक पापटनी तीसामु चूडंडि नेत्ति पै भागं नुंची क्राउन एरिया नुंची चेवी वरकु इयर टू इयर पार्टिशन अनि अंटारु दीन्नि फ्रंट साइड मध्यलो ओक पापट तीसी इटु साइड अटु साइड चेवी वरकु हेयर्स ने सेपरेट चेसी रेंडु वेरे वेरे सेक्षन्लुगा सेपरेट चेसामु इप्पुडु बैक साइड उन्नटुवंटि हेयर लो कूडा मध्यलो पापट नि तीस्तुन्नामु नेक दग्गर नुंचि कोंचेम पै भागानिकि ఒక సెక్షన్ ని నీట్ గా స్ట్రైట్ గా క్రియేట్ చేసి మిగిలిన పై భాగంలో ఉన్నటువంటి హెయిర్ ని సెక్షన్ క్లిప్ తో హోల్డ్ చేసి పెట్టుకోవాలి చూడండి నీట్ గా లైన్ గా తీసుకోవాలి హెయిర్ ని ఎప్పుడూ కూడా జిగ్ జాగ్ గా కాకుండా ఇప్పుడు ఈ హెయిర్ లో మధ్యలో కొంచెం హెయిర్ ని తీసుకొని నీట్ గా టాంగిల్ ఫ్రీ చేసుకొని 2 ఫింగర్స్ మధ్యలో హెయిర్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి సో 2 ఫింగర్స్ మధ్యలో మీరు హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు స్ట్రైట్ గా పెట్టుకోవాలన్నమాట మధ్యలో మనం కట్ చేసేటప్పుడు స్ట్రైట్ గా పెట్టి కట్ చేయాలి 2 ఫింగర్స్ మధ్యలో ఈ హెయిర్ ని హోల్డ్ చేసి 2 ఫింగర్స్ ని స్ట్రైట్ గా పెట్టుకొని స్ట్రైట్ గా కట్ చేసుకుందాం మధ్యలో ఉన్నటువంటి హెయిర్ ని ఇప్పుడు మధ్యలో కట్ చేసిన హెయిర్ కి ఈక్వల్ గా సైడ్ లో ఉన్నటువంటి పొడవు హెయిర్ ఉంది కదా దానిని మధ్యలో ఉన్నటువంటి హెయిర్ ని గైడ్ లైన్ తీసుకుంటూ దానికి ఈక్వల్ గా కట్ చేసుకోవాలి అందుకే మనం ఫస్ట్ మధ్యలో ఉన్నటువంటి హెయిర్ ని కట్ చేసుకుందాం గైడ్ లైన్ క్రియేట్ అయ్యింది కదా సో ఆ మధ్యలో ఆల్్రెడీ కట్ చేసిన హెయిర్ ని గైడ్ లైన్ కోసం కొంచెం తీసుకొని రెండు సైడ్ ఉన్నటువంటి పొడవు హెయిర్ ని ఈజీగా ఆ మధ్యలో కట్ చేసిన హెయిర్ కి ఈక్వల్ గా చూసుకుంటూ స్ట్రైట్ గా ఫింగర్స్ ని పట్టుకొని కట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనము U షేప్ లో బ్లెండ్ కట్ ఇవ్వడం లేదు స్ట్రైట్ గా ఇస్తున్నాము అందుకే మొత్తం స్ట్రైట్ గా కట్ చేసాము ఇప్పుడు పై భాగంలో ఇంకొంచెం హెయిర్ ని కిందకి తీసుకుంటున్నాం ఇక్కడ మొత్తం హెయిర్ ని మనం ఒకేసారి పట్టి కట్ చేయట్లేదు గమనించండి కొంచెం కొంచెం హెయిర్ ని కిందకి తీసుకుంటున్నాం ఆ కొంచెం కొంచెం హెయిర్ కూడా ఈక్వల్ గా తీసుకుంటున్నాం చూడండి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు లైన్ నీట్ గా తీసుకున్నాము ఈక్వల్ గా తీసుకున్నాము హెయిర్ కట్ ని ఎప్పుడూ కూడా మధ్యలో ఉన్నటువంటి హెయిర్ తోనే స్టార్ట్ చేయాలి అప్పుడు మీకు ఒక గైడ్ లైన్ క్రియేట్ అవుతుంది దాన్ని చూసుకొని రెండు సైడ్లు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్్రెడీ మనం కింద కట్ చేసున్నాం కదా ఆ హెయిర్ మీకు కనిపిస్తుంది దానికి ఈక్వల్ గా పైన ఉన్నటువంటి పొడవు హెయిర్ ని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు క్లయింట్ హెడ్ ని ఫ్రంట్ సైడ్ కిందకి వంగి ఉండమని చెప్పాలి అప్పుడు మీకు నీట్ గా కట్ వస్తుంది ఇప్పుడు మధ్యలో కట్ చేసిన హెయిర్ ని గైడ్ లైన్ చూసుకుంటూ పక్కన ఉన్నటువంటి పొడవు హెయిర్ ని కట్ చేసుకోవచ్చు మధ్యలో కట్ చేసిన హెయిర్ కూడా మీకు గైడ్ లైన్ కనిపిస్తుంది అలాగే ఆల్్రెడీ మనం కింద ఒక లేయర్ హెయిర్ ని కట్ చేసాం కదా అది కూడా మీకు గైడ్ లైన్ గా కనిపిస్తుంది సో రెండు కనిపిస్తాయి అన్నమాట గైడ్ లైన్ కింద మీకు మీరు అవి చూసుకుంటూ కింద ఆల్్రెడీ షార్ట్ గా ఉన్న హెయిర్ ని చూసుకుంటూ దానికి ఈక్వల్ గా కట్ చేసుకోవాలి సో మనం ఇలా కొంచెం కొంచెం హెయిర్ ని కిందకి తీసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ నీట్ ఫినిషింగ్ వస్తుంది మొత్తం హెయిర్ ని ఒకేసారి పట్టి కట్ చేసాం అనుకోండి మీకు ఆ నీట్ ఫినిషింగ్ రాదు కొంచెం ఎక్కువ తక్కువగా హెయిర్ కట్ అయిపోతుందన్నమాట అంటే లావుగా ఉన్నటువంటి మొత్తం హెయిర్ ని ఒకేసారి కట్ చేస్తే నీట్ ఫినిషింగ్ రాదు ఇలా కొంచెం కొంచెం హెయిర్ ని తీసుకొని కట్ చేశారనుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది హెయిర్స్ లో వాల్యూమ్ కూడా నీట్ గా కనిపిస్తుంది సేమ్ మెథడ్ ని ఫాలో అవుతున్నాం చూడండి మధ్యలో హెయిర్ ని స్ట్రైట్ గా పెట్టి కట్ చేసుకున్నాం మధ్యలో కట్ చేసిన హెయిర్ కి ఈక్వల్ గా రెండు సైడ్ ఉన్నటువంటి పొడవు హెయిర్ ని రెండు ఫింగర్స్ ని స్ట్రైట్ గా పెట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చాలా స్ట్రైట్ గా నీట్ లుక్ వచ్చింది అదే మనం మొత్తం హెయిర్ ని ఒకేసారి పట్టి కట్ చేస్తుంటే ఇంత నీట్ లుక్ రాదు చిన్న చిన్న సెక్షన్ ని సెపరేట్ చేసాం కదా సో అందుకే నీట్ లుక్ వచ్చింది ఇక్కడ రెండు సైడ్ ఉన్నటువంటి హెయిర్ ఈక్వల్ గా ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ లో కూడా కింద భాగంలో ఉన్నటువంటి హాఫ్ హెయిర్ ని మనం ఫస్ట్ కిందకి తీసుకుంటున్నాము బ్యాక్ సైడ్ ఆల్్రెడీ కట్ చేసాం కదా ఆ హెయిర్ ని కూడా షోల్డర్ వరకు తీసుకుని వచ్చి మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ హెయిర్ ని షోల్డర్ వరకు తీసుకుని వచ్చి కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కట్ చేసిన హెయిర్ ఉంది కదా దానికి ఈక్వల్ గా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ ని స్ట్రైట్ గా పెట్టుకొని కట్ చేసుకుందాం మీకు కనిపిస్తుంది చూడండి ఎంత నీట్ గా షేప్ కనిపిస్తుందో ఈ విధంగా కట్ చేస్తే
ఇప్పుడు పైభాగంలో ఉన్నటువంటి హెయిర్ని కూడా కిందకి తీసుకున్నాము. ఆల్రెడీ కింద కట్ చేసిన హెయిర్ ఉంది కదా, దానికి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. సో మనం కొంచెం హెయిర్ని కిందకి తీసుకుని కట్ చేయడం వల్ల చాలా నీట్గా లుక్ వస్తుంది. అలాగే కట్ చేయడంలో కూడా మీకు టూ ఫింగర్స్ మధ్యలో పట్టుకుని హోల్డ్ చేసి కట్ చేయడంలో కూడా ఈజీగా ఉంటుంది. సో సేమ్ ఇటు సైడ్ కూడా మనం మెథడ్ ఫాలో అవుతున్నాము. ఫస్ట్ హాఫ్ హెయిర్ కింద హెయిర్ తీసుకొని బ్యాక్ సైడ్ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ కింద ఒక సెక్షన్ కట్ చేసాము కాబట్టి కింద కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ చూసుకుంటూ, అలాగే బ్యాక్ సైడ్ కట్ చేసిన హెయిర్ని కూడా గైడ్ లైన్ చూసుకుంటూ, రెండు చూసుకుంటూ దానికి ఈక్వల్గా కట్ చేసుకున్నాం. సో చాలా ఈజీగా చాలా త్వరగా మీకు ప్రొఫెషనల్ మెథడ్లో బ్లెండ్ కట్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం తనకి ఫోర్ హెడ్ దగ్గర బ్యాంగ్స్ కట్ ఇవ్వాలి కదా, సో దానికోసం మధ్యలో పాపట నుంచి రెండు సైడ్లు ఈక్వల్గా సి ఆకారంలో హెయిర్ని తీసుకొని తనకి ఐబ్రోస్ లెంత్ కావాలి అన్నది కాబట్టి స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకున్నాను ఇక్కడ కూడా. సో తనకి ఇంకొంచెం షార్ట్ కావాలి కాబట్టి ఇంకొంచెం ఇంకొకసారి టూ ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకొని ఇంకొంచెం షార్ట్ చేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ షార్ట్ చేయడం కంటే కూడా ముందు కొంచెం పొడవుగా ఉంచుకొని క్లయింట్కి చూపించి దాని తర్వాత కావాలంటే మీరు షార్ట్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ షార్ట్ చేశారనుకోండి మళ్ళీ పొడవు రాదు కదా, సో అందుకే సేఫ్ సైడు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టే కట్ చేయండి. దాని తర్వాత కావాలంటే సెకండ్ టైం మీరు కొంచెం షార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్యూట్గా తన ఫ్రంట్ సైడ్ బ్యాంగ్స్ కట్ కూడా అయిపోయింది, అలాగే బ్లెండ్ కట్ కూడా ఈజీగా త్వరగా తయారైపోయింది అన్నమాట ఇక్కడ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ బటన్ ప్రెస్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగే ఇంకా చాలా అడ్వాన్స్ హెయిర్ కట్స్, బేసిక్ హెయిర్ కట్స్ నా ఛానల్ లోపల ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.